హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్ టు ఫైర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గ్రీన్ పీస్ కబాబ్, పచ్చి బఠానీలతోటి గ్రీన్ పీస్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. జస్ట్ ఇలా ఒక 150 grams ఆఫ్ గ్రీన్ పీస్ తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో గ్రీన్ పీస్ వేసి 1 cup ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 1 tablespoon సాల్ట్ తీసుకొని స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఒక 10 minutes. ఖచ్చితంగా ఫుల్గా ఉడికిపోతాయి, ఒక 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 5 పచ్చిమిర్చి తీసుకొని చాలా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డని ఆమ్లెట్కి తరుపుకున్నట్టు చాలా చిన్నగా తరుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ మొత్తం రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం మరియు ఆనియన్ ఉల్లిగడ్డ తరుము ఇలా తీసి పెట్టుకున్న బఠానీ పేస్ట్లో 1/2 tablespoon సాల్ట్, 1 tablespoon చిల్లీ పౌడర్, 1/2 tablespoon జీరా పౌడర్ అండ్ 1/2 tablespoon ధనియా పౌడర్. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 tablespoon శనగపిండి, 1 tablespoon రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని చిన్న కబాబ్స్ లా చేసుకొని ఇలా ఈ షేప్ లో చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా కబాబ్స్ లా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 tablespoon ఆయిల్ తీసుకోండి. జస్ట్ 2 tablespoon ఆయిల్, కడాయి అయితే కడాయి, పెంక ఉన్నా పర్లేదు. దీంట్లో ఒక్కొక్కటిగా కబాబ్ని పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్క దాని మీద ఆయిల్ పోసుకుంటారండి. ఇలా 2 sides రోస్ట్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసి ఇంకొకటి ఆయిల్ లోకి ఇస్తాం. ఇలా ప్రతిదీ 2 sides రోస్ట్ చేసుకోండి. మనకి ఇప్పుడు గ్రీన్ పీస్ కబాబ్ రెడీ అయిపోయింది. దీన్ని కనుక వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటో సాస్ లో తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లా గానీ లేదా ఈవినింగ్ స్నాక్ లా గానీ ఎలా అయినా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మా ఛానల్ సంబంధించిన వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.